అవామ్ న్యూస్ సుస్వాగతం. నా పేరు సందీప్. ముదల్ మండల కేంద్రంలోని పోలీస్ ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ జవాన్లతో స్థానిక బస్టాండ్ నుండి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కవాతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అప్రమత్తం చేసేందుకు కవాతులు నిర్వహిస్తున్నామని, సమస్యాత్మక గ్రామాలలో ముందస్తు జాగ్రత్తగా ఈ కవాతులు చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలు ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. పార్లమెంటు ఎలక్షన్ 11/4/2019 రోజు వస్తున్నందున దాని ఎలక్షన్ పర్పస్ గురించి ప్రజలు తమ ఓటును ప్రశాంతంగాను ఎలాంటి భయాందోళన లేకుండా ఇవి వేసుకోవడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది ఎరువుల్లో. తర్వాత మన ఉదోల్ మండల్లో మొత్తం 35 గ్రామ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ 19 గ్రామాలు ఉన్నాయి. 25 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న లొకేషన్ క్రిటికల్ లొకేషన్ ప్రకారంగా ఆ ఏరియాల్లో మనము ప్రజలు తమ ఓటును సాఫీగాను తర్వాత ఎలాంటి భయాందోళన లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది. ఎడ్బిట్ తాండా రోజు ఈ 3 గ్రామాలు ఉంటాయి. మళ్ళీ రోజుల తర్వాత మళ్ళీ మిగతా ఏ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది. అవి ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్లస్ ఎమ్మెల్సీ తర్వాత మరి అది కాక ఈ హోలీకి పండుగ వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ఫ్లాగ్ మార్చ్ జరుపుకోవడం జరిగింది. ముదల్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లతో పాటు ఆష్టా, పిప్రి, విట్టోలి తండా, రాజురా తండా గ్రామాలలోని అంగన్వాడీ సెంటర్లలో మహిళలకు పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సూపర్వైజర్ శారద గర్భిణులకు శ్రీమంతాలు చేశారు. ఈ సందర్భంగా గర్భిణులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ 3వ నెలల నుంచి నెలవారీ ఆరోగ్య పరీక్షలు చేసుకోవడంతో పాటు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో గుడ్లు, పాలు, ఆకుకూరలు ఉండేటట్లు చూడాలని తెలిపారు. కార్యక్రమంలో పోషణ అభియాన్ కార్యక్రమం 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఐసీడీఎస్ లో చేయడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈ రోజు
ఫస్ట్ ముదోల్ 11వ సెంటర్ లో అన్నప్రాసన చేయడం జరిగింది. అలాగే ముదోల్ 9వ సెంటర్ లోనేమో బర్త్డే చేయడం జరిగింది. ఇక్కడ 13వ సెంటర్ లో శ్రీమంతాలు చేయడం జరుగుతుంది. ఇలాగే ఇంకా ఈ 2 రోజుల 22వ తారీఖు వరకు అన్ని కార్యక్రమాలు కూడా ఆల్ సెంటర్ లో చేయడం జరుగుతుంది. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.